నిషేధం నేను ఎందుకు బాధ్యతతో కూడిన లిక్కర్ పాలసీని తీసుకొస్తానన్నానంటే, ఒక ఊళ్ళో ఒక 70% ఆడపడుచులు, ఎందుకంటే నేను వైజాగ్ వెళ్ళినప్పుడు ఒకసారి 2016-17 ఉద్యాన సమస్య మీద వైజాగ్ వెళ్ళినప్పుడు రోడ్డు మీద ఆపి కొంతమంది మా కాలనీలో మాకు లిక్కర్ షాప్ ఉండకూడదంటే నాకు ఆ రోజు అనిపించింది, ఆడపడుచులు కోరుకుంటే అక్కడ లిక్కర్ షాపులు ఉండకూడదు, స్కూళ్ళకి దగ్గరగా ఇబ్బందులు ఉంటే అక్కడ లిక్కర్ షాప్స్ ఉండకూడదు, ప్రజలు ఎలా బతకాలి, మీరు ఏమి తినాలి ఏమి తాగాలి నియంత్రించడం మొదలు పెడితే అందరూ ఎదురు తిరిగేస్తారు. తెలంగాణ ఉద్యమంలో, మన తెలంగాణ సాయుధ పోరాటంలో అప్పటి కమ్యూనిస్ట్ పార్టీలు గెరిల్లా యోధులు వీళ్ళందరూ కూర్చోబెట్టి చాలామంది ఉద్యమానికి సహాయపడే వాళ్ళు డ్రింక్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకి సారా నిషేధించారు. గుడుమ నిషేధించగానే ఉద్యమం పడిపోయింది. అదేంటంటే వాళ్ళు మా సంస్కృతిలో భాగం, మేము మమ్మల్ని కాదనని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉండే గిరిజనులు వీళ్ళందరూ మాట్లాడేటప్పటికీ మళ్ళీ పెడితే కానీ ఉద్యమం పుంజుకోలేదు. ఇది కొంతమంది కల్చర్ కావచ్చు, కొంతమంది ఏమి తినాలి ఏమి తాగాలి ఇవన్నీ చాలా ఆలోచించి చేయాలి ఇవన్నీ. అందుకే నేను పెట్టి నేను రెస్పాన్సిబుల్ ఇక్కడ పాలసీ, 70% మహిళలు ఇక్కడ మాకు వద్దనుకుంటే షాపులు తీసేస్తాం. అలా అంచెలంచెలుగా ప్రజల నుంచి బలం ఆమోదయోగ్యం లేకుండా మన ప్రభుత్వం సెంట్రల్ ప్లానింగ్ తోటి నిషేధించాలి అంటే రష్యా లాంటి ప్రభుత్వాలు కూలిపోయినాయి. మీరు ఏం తినాలి మీరు ఎంత తినాలని చెప్పి రష్యా ఆలోచిస్తే రష్యా పతనం అయిపోయింది. సెంట్రల్ ప్లానింగ్లో ఉన్న సమస్య, కొద్దిమంది వ్యక్తులు సమూహం ఇక్కడ కూర్చొని మీరు ఎలా బతకాలని నిర్ణయిస్తే ప్రజలకి ఎలా ఉంది మెజారిటీ ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా దెబ్బతిన అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ రెస్పాన్సిబుల్ లిక్కర్ పాలసీ దీని గురించి నేను ఇలా మాట్లాడుతాను, ఇలా చేస్తాను. మిగతా నాయకులు ఏం మాట్లాడతారు, మేము కూర్చోబెట్టి మొత్తం మేము మద్యపాన నిషేధం అలా చేస్తాం, ఎవరు కాదంటారు చూద్దాం. కానీ ఏం చేశారు, వచ్చిన తర్వాత అంచెలంచెలుగా చేస్తూ ఉంటారు. అలాగే మీకు నిరుద్యోగ బృతు లేదంటే కూర్చోబెట్టి మీకు పెన్షన్ ఇంత ఇస్తాం, 3,000 ఇస్తాం, అది సాధ్యపడదని తెలుసు అందరికి. ముందు 250 పెంచుతాం, అది ముందే చెప్పచ్చు కదా, అప్పుడైతే ఓట్లు లేరు. 250 పెంచుతున్నాయి. నేనేంటంటే అలా నేను అలా మోసం చేయలేను, మంచి చెడు నేను చెప్తాను బాబు, నేను తీస్తాం మనం ఇంత నిలబడతాం, ఆ నమ్మకం సాధించుకుందాం. అంతేగాని కూర్చోబెట్టి మీకు ఆకాశం తెస్తామని చెప్పి మనకి కింద కూర్చోబెట్టి ఒక గొయ్యి ఇవ్వలేం కదా. అందుకని చాలా బాధ్యతగానే మాట్లాడడానికి నా ప్రయత్నం ఇదంతా. నమ్మకం ఒక రోజులో రాదు. జగన్ రెడ్డి గారు ఎంత చేస్తున్నారో తెలియదు, కానీ వాళ్ళ నాన్నగారు చేసింది కూడా మనం మర్చిపోకూడదు. తండ్రి తాలూకుది కూడా వారసత్వంగా వచ్చింది ఆయనకి, దాని తగ్గట్టు ఆయన కష్టపడ్డారు, రోడ్ల మీద తిరిగారు, ఇవన్నీ కాదండి. కానీ దాంతోపాటు మాటలు ఇచ్చి అంచెలంచెలుగా తగ్గించేసుకోవటం, ఇన్ని వేలు పెంచుతాం ఇంత డబ్బులు పెంచుతాం అని చెప్పి దాన్ని 250 రూపాయలు పెంచుతాం ఇవన్నీ చెప్తే ఓడిపోతారు వాళ్ళు. నేను అలా మోసాలు చేయలేక కదా, అందరూ అలా మోసాలు చేసే కదా, ఆ మోసం జనం అలవాటైపోయారు, ప్రజలు అలవాటైపోయారు. ఎంతో కొంత ఇస్తారని చెప్పి నేనంటే అలా అలవాటు చేసి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాం మనం. అలాంటి ఆలోచన విధానం ఉండటం వల్ల మన రాష్ట్రం రెండుగా విడిపోయింది, తిట్లు తిన్నాం, ద్వితీయ శ్రేణి పౌరులుగా బతికాం. రోజు మీ ఇంటి ముందుకు వచ్చి మిమ్మల్ని పదే తిడుతుంటే మీకు పౌరుషం రాదా? మన తప్పులు లేకుండా ఎవరు నాయకులు చేసిన తప్పుకి, ఈరోజు ప్రభుత్వం చేసే తప్పులకి ప్రజలు తిడితే ప్రయోజనం ఏముంది? అలాగా నేను బాధ్యతతో కూడా రాజకీయాలని నడపడానికి వచ్చాను ఇక్కడ, సరదాగా నడప. అందుకనే నన్ను మా నాయకులందరికీ కూడా నా విన్నపం కూడా, నేను చాలా బాధ్యత ఉన్న వ్యక్తిని, నేను పారిపోను, చాలా బలంగా నిలబడతాను, నన్ను ఓటములు భయపెట్టలేదు, అది కూడా చెప్తున్నాను మీకు. అపజయాలను కుంగదీయలేదు. నేను ఒక చిన్నపాటి సినిమాలో చిన్నపాటి విజయం కోసం దశాబ్దం వెయిట్ చేసిన వాడిని, అది మీరు అది తనంతర అది రావాలి, తనంతర వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను, నా కష్టం నేను పడతానే ఉంటాను, అది రావాలి ఈ రోజున. ఈ రోజున నాకు ఓటమిలో అపజయంలో నా అభిమానులు నా జన సైనికులు ఆ మా ఆడపడుచులు ఉన్నారంటే నేను నిలకడగా ఉన్నాను, ఓటమిలో కుంగిపోలేదు, జయాల్లో ఎగిరి కాలరో ఎగిరేయలేదు, నిలబడే ఉన్నాను స్థిరంగా. అలాగే నేను సిద్ధాంతాల్లో కులాలని కలిపి ఆలోచన విధానం అంటే ఇది మన కులాల సమూహం, అందరు కులాలు బాయ్ బాయ్ అనుకోని చెప్పి అన్న అని చెప్పి వాటేసుకుంటారు, నేను నమ్మను. ఎవరి కులం వారికి ప్రీతి, దాన్ని నేను గౌరవిస్తాను. నేను అంతేగాని భుజాల మీద ఎక్కించుకునే వ్యక్తిత్వం కాదు, ఎందుకంటే భారతదేశం అన్నాక నేను భారతీయుని మొదట, తర్వాత నేను మనిషిని అంతే. నేను ఆ రెండు సర్కిల్స్ మధ్యలో తిరిగి నాకు అందరూ నాకు నిండు మనసుతో ఉన్న మనుషులు, నాకు అందరూ నిండు మనసుతో ఉన్న మనుషులు. నేను కులాలని ఎవరైనా చూడొచ్చేమో కానీ నాయకత్వపు స్థాయిలో ఉన్నవాళ్ళు కులాలను చూస్తే అది మంచి జరగదు దేశానికి. భారతీయత అనే దాన్ని నేను ఇష్టపడతాను, ఆ మాట మాట్లాడటం మానవత్వం అనే దాన్ని ఇష్టపడతాను. అలాగే నేను మాట్లాడుతున్నప్పుడు అలాగని చెప్పి ఒక ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కులాల ప్రభావం ఎలా ఉంటుందో బాగా అర్థం చేసుకున్నవాడిని, తెలిసిన వాడిని, దానికి తగ్గట్టుగా గౌరవం ఇచ్చిన వాడిని, నిలబడిన వాడిని. 2009లో మన దెబ్బ ఆ రోజున దెబ్బ తినడానికి కూడా ఒక సామాజికంగా ఒక సరికొత్త మార్పు తీసుకురావాలని ఎక్స్పెరిమెంట్ చేసి దెబ్బతిన్నది అది. ఒక మంచి సదుద్దేశంతో చేసిన ఒక ఆలోచన విధానం దెబ్బతీస్తుంది ఆ రోజున కూడా.
కానీ ఈరోజు మేము అలాంటి చేసినాక మేము బలంగా నిలబడతాం. అందుకని మేము మించి కోరుకునేది కూడా ఈ ఆలోచన విధానాన్ని మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ నన్ను నేను నిలకడ నేను ఇలాంటి ఆలోచన విధానం ఉంది అని మీరు చెప్పాను. ఓటమి అప్పుడు అందరూ పారిపోతారు. అంటే ఓటమి అనేది అంటే వాస్తవం మాట్లాడుతున్నాను. వెనకాల ఏం జరిగింది అని మనం పక్కన పెడితే వాస్తవం ఏంటంటే మనం ఓటమి పాలయం. అదైతే వాస్తవం. ఏ రకంగా ఓటమి పాలయం అన్ని విశ్లేషించాల్సింది వేరే పద్ధతి. మనం మాట్లాడుకోవాల్సింది వాస్తవం. మనం అనుకున్న సాధించలేకపోయి మనకి నిలబడ్డాం. నేను కోరుకునేది ఇప్పటికైనా సరే అందరూ మేల్కొని సోషల్ మీడియాలో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోకుండా. దానివల్ల ఏం జరుగుతుందంటే మనం పల్చన అవుతాం, బయట వాళ్ళు పల్చన అవ్వరు, మనం పల్చన అవుతాం. ఇది పాలిటిక్స్ అనేది ఒక టీమ్ గేమ్. ఇది ఒక టీమ్ స్పిరిటెడ్ గేమ్. మనం గెలవాలి అనుకోవాలి, కానీ నేను గెలవాలి అనుకుంటే ఏమైపోతుంది? ఇప్పుడు నేను గెలవాలి అనుకుంటే నేను పార్టీ పెట్టక్కర్లేదు. మనం గెలవాలి అనుకున్నాను కాబట్టి నేను పార్టీ పెట్టాను. మరి నేను ఇలా ఉన్నప్పుడు నిజంగా నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు అలాగే ఉండాలి. కూర్చోబెట్టి చిన్నపాటి, ఇప్పుడు మీరు చూస్తున్నారు అసెంబ్లీలో ముఖాల మీద ఇలా ఏళ్ళు పెట్టి ఇలా వాళ్ళు దాదాపు కొట్టుకోవట్లేదు, కానీ ఆ స్థాయిలో ఉన్నారు వాళ్ళు మాట్లాడుకునే భాషలో. మరి నిజంగా అంబేద్కర్ గారు కూని ఇలాంటి సభలు చూస్తే ఆయన ఏమనుకుంటారు తెలియదు. నిజంగా ఆయన ముందు జరిగి ఉంటాయి ఇలాంటి పరిస్థితులు. ఒక హుందాతనం కావాలి. ఆ హుందాతనం అసెంబ్లీకి వెళ్ళాలంటే ముందు పార్టీని నడిపే ముందుకు తీసుకెళ్తే నాయకత్వం వహిద్దాం అనుకునే వ్యక్తుల్లో నియంత్రణ లేకపోతే ఎట్లా? మీ మాటల్లో ఇప్పుడు నేను ఉన్నప్పుడు ఒక నాయకుడు వచ్చినప్పుడు చుట్టుపక్కల తిరిగి తర్వాత వదిలేస్తానంటే ఎట్లా? ఒక క్యాన్సర్ వచ్చిన కుర్రవాడు చచ్చిపోతూ కూడా పార్టీ నడిపాడంటే వాళ్ళ బలం చూసుకునే కదా అందరూ నాయకులు ఎదుగుదాం అనుకుంటుంది. మరి అలాంటప్పుడు మనం ఇంకెంత కష్టపడాలి, ఇంకెంత బాధ్యతగా ఉండాలి, నోటిని ఎంత నియంత్రణతో మాట్లాడాలి, ఎంత నియంత్రణ ఉండాలి మన నాటికి, మన నోటికి. అవన్నీ లేకుండా ఇష్టానికి మాట్లాడుతూ నువ్వెంత నేనెంత ఇలా మాట్లాడుకుంటే నేనేం చేస్తానంటే నేనేం వీటికి నాకు ఇబ్బంది పడను. సరే వాళ్ళు తిట్టేసుకుంటే పార్టీ పడిపోతుంది అంటే నేను నిలబడి ఉన్నాను కదా, నేను బతుకున్నాను కదా, నేను బతుకున్న వరకు పార్టీ బతుకుంటుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.